నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ ఈ రోజు నేను మీకు కర్ణాటకలోని అంటే నార్త్ కర్ణాటక సైడ్ వస్తుందండి మురళేశ్వర దేవాలయం మీకు చూపించిపోతున్నాను బెంగళూరు నుంచి బస్సులో అయితే బయలుదేరిపోయామండి ఇక్కడ ఇళ్ళన్నీ చూసారా పెంకుటింటికి స్టైర్స్ అంటే పెంకిటిళ్ళు కూడా డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి భలే ఉన్నాయండి నిజంగా క్లైమేట్ మేము దసరాకి వెళ్ళాము చూసారా ఎంత మంచితో ఉందో మొత్తం ఆల్మోస్ట్ ఫారెస్ట్ అండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఫుల్ ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ అంటే మళ్ళీ మామూలుగా లేదండి బాబు టర్నింగ్ 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 తిప్పుకుంట అలా ఉంది బస్సులో వెళ్ళాం కానీ అండి మ్యాక్సిమం మీరు ఎలాంటి టూర్స్కి వెళ్ళాలి అంటే ప్లాన్ చేసుకోండి ట్రైన్లకి వెళ్ళండి ట్రైన్లో వెళ్తే కనుక ఆ ప్రాబ్లం ఉండదు బస్సులో వెళ్ళడం వల్ల మాకు ఘాట్ రోడ్ల వల్ల వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఆల్మోస్ట్ మా అందరికీ కూడా వామిటింగ్స్ అయిపోయాయి ఇబ్బంది అయిందండి నేచర్ని ఎంజాయ్ చేయలేకపోయాం అదే కనుక ట్రైన్ అయితే ఇంకా బాగుంటుంది ఘాట్ రోడ్ అది ఉండదు కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుందండి ఈ ఏరియా మొత్తం చాలా బాగుంటుందండి కానీ అంత డెవలప్మెంట్ అది తక్కువ ఇదిగోండి మధ్యలో కొంచెం టీ బ్రేక్ కింద కొంచెం ఆపేడు బస్సు బస్సు ఆపితే అందరూ మేము అవి తాగి మళ్ళీ బయలుదేరిపోయాము వాడు మేము నైట్ ఎయిట్ థర్టీకి బస్ ఎక్కామండి బస్ ఎక్కితే మార్నింగ్ సెవెన్ కల్లా క్లాక్ దింపుతానన్నారు కానీ ఎయిట్ అయిపోయింది చూసారా హౌస్ ఎంత బాగుందో ఎయిట్ అయితే అయిపోయిందండి మధ్యలో కాకపోతే బస్సులో చూసారా చిన్న చిన్న సెలయేర్లు అలాంటివి ఎన్ని ఉన్నాయో నాకు ఆ వామిటింగ్ ఫీలింగ్ ఉండి నేను అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను క్యాప్చర్ అయితే మాత్రం క్యాప్చర్ చేశాను ఖచ్చితంగా ఈ మురుడేశ్వర దేవాలయం చూడాల్సిన దేవాలయం అండి మన సరస్వతీదేవి రివర్ మీద నుంచి వెళ్తాము సారీ సరస్వతి రివర్ ఈ సరస్వతి రివర్ ఎలా ఉంది అంటే అచ్చు మన సరస్వతి దేవిలాగా నిర్మలంగా ప్రశాంతంగా ఎంత బాగుందో అండి నిజంగా చాలా బాగుంది ఇందులో ఎక్కువ వీళ్ళు వేటకి అది వెళ్తారనుకుంటా ఒకవైపు మొత్తం అటు ఇటు కూడా మొత్తం ఇవి ఉన్నాయండి బోట్లు ఉన్నాయి మొత్తం ఫిషింగ్ అది చేస్తారనుకుంటా కానీ చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి నిజంగా ఈ సరస్వతి దేవి రివరు సరి సరస్వతి రివరు చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదిగోండి మొత్తం చూసారా ఆ వైపు అన్నీ కూడా బోట్లేనండి వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళే బోట్లు అయ్యా అన్నమాట చాలా ఉన్నాయి ఇది చూసి అస మొత్తం అన్నీ ఒకే చోట ఉన్నాయి కదండి చూడడానికి బాగుందనమాట ఈ సరస్వతి రివర్ మేంచి వెళ్తాం మనం అయితే మీరు ట్రైనింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక జర్నీ ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇబ్బందులు ఉండదు ఈ వామిటింగ్ ఫీలింగ్స్ అది ఉండదు ఘాట్ రోడ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తిప్పుతుంది ఇదిగోండి ఫైనల్గా మురుడేశ్వర్ అయితే వచ్చేసాము మురుడేశ్వర్లో ఇలా బైపాస్ రోడ్ మీద దింపుతారండి దింపిన బస్సు మ్యాంగ్లూర్ వెళ్ళిపోతుంది అది మనకి మ్యాంగ్లూరు నుంచి విమానాశ్రయం కూడా ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఉంది కావలితే అక్కడి నుంచి కూడా మనం రావచ్చు ఇదిగోండి ఇక్కడ దిగేసిన తర్వాత మనం ఇటు సైడ్ దింపుతారండి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి వెళ్తే ఇది అండి మురుడేశ్వర దేవాలయానికి వెళ్ళి అనమాట ఇక్కడే ఆటోలు రెడీగా ఉంటాయండి ఇక్కడ నుంచి మన టెంపుల్ దగ్గరికి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మేము అందరం కలిపి వెళ్ళాము మొత్తం పిల్లలు పెద్దలు కలిపి మొత్తం ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నాము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అయితే మూడు ఆటోలు తీసుకున్నాము టక్ టక్ వెళ్ళిపోవడం ఏనండి ఆటోలు చాలా రీజనబుల్గా అనిపించినాయి మూడు ఆటోలు తీసుకున్నాం కదా ఈచ్ ఆటో సిక్స్టీ రూపీస్ అండి అసలు సిక్స్టీ రూపీస్కి ఎవరు వస్తున్నారు అంత రీజనబుల్గా ఉందండి రీజనబుల్గా ఉంది ఆటోలు అనుకో అక్కర్లేదు వాళ్ళు చేసే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా అలానే ఉంది ఎందుకంటే మాకు మురుడేశ్వరం మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎప్పటి నుంచో అండి బెంగళూరు వచ్చినప్పటి నుంచి కోరిక రాకముందు నుంచి కూడా ఒక్కసారి మురుడేశ్వర్ వెళ్ళాలి చూడాలి అని అండి నాకు ఇన్ని రోజులకైతే నెరవేరింది అది ఇది వెళ్తున్నా చూసారా అవి కూడా మా అయ్యానండి అంటే ఆటో వాళ్ళకి ఒకళ్ళకాలి ఒకళ్ళ బయలుదేరాము అయితే వాళ్ళని అడిగామండి హోటల్ రూమ్స్ అడిగి ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటండి దేవస్థానం ఫెసిలిటీస్ రూమ్స్ అవి లేవండి మామూలుగా మనం లగేజ్ అది పెట్టుకోవడానికి లగేజ్ రూమ్స్ క్లాక్ రూమ్స్ అవి ఉన్నాయి కానీ ఫ్రెష్ అవ్వడానికి అవి రూమ్స్ అయితే లేవు అందుకని మనం ప్రైవేట్కి వెళ్ళాల్సిందే ఇక్కడ ఇది ఒక పెద్ద బిజినెస్ ఒక రకంగా చెప్పాలి అంటే బిజినెస్ అని ఎందుకు అంటే ఇక్కడ మొత్తం కాస్ట్లీ ఏరియా కదండి అంత లివింగ్ ఫ్యామిలీస్ అవి తక్కువ మొత్తం అంతా మ్యాక్సిమం అన్నీ కూడా ఇలా హోటల్స్ ఏనండి ఓ పక్కన హోటల్స్ ఓ పక్కన ఇలాగ రూమ్స్ ఇలా ఉన్నాయి ఫైనల్గా ఒక ఒక షార్ట్కి వెళ్ళాము అక్కడ ఖాళీ లేవు ఈ ఈ హోటల్లో అయితే ఖాళీ ఉంది ఒక పక్కనేమో కింద హోటల్ ఉంది పైన రూమ్స్ ఉన్నాయి టూ రూమ్స్ తీసుకున్నాం ఆటో వాళ్ళ ద్వారా ఏంటి వాళ్ళు ఏంటి అంటే రూమ్ ఎక్కువ కాస్ట్ చేసేసారు మేము పిల్లలతో ఉన్నాము అన్నీ తిరగాలంటే మాకు అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది ఆటో వాళ్ళు లేకుండా సిక్స్టీ రూపీస్కి రారు మన కోసం మనం హోటల్ చెక్ చేసుకునే వరకు వెయిట్ చేయాలనే విషయం అర్థమైంది కాకపోతే మేము పిల్లలతో అంతలా తిరిగి అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఏమైంది ఎక్కువైతే అయిందని చెప్పి ఇంకా రూమ్లో లగేజ్ దిగిపోయామండి రూమ్ ఒక ఏసీ రూమ్ వచ్చి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ చేశాడు నాన్ ఏసీ రూమ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఏంటి అంటే అక్కడ ఒక ఒక ఏసీ ఉంది ఒక నాన్ ఏసీ ఉంది సరే ఇంకా రెండు తీసేసుకున్నాగో ఒక ఏసీ ఉంది కదా అని తీసేసుకున్నాము రూమ్ అయితే బాగానే ఉంది కానీ కొన్ని కొంచెం జాగ్రత్తగా ఆగి మీకు వీలైతే ఆగి చూసుకోండి నైన్ హండ్రెడ్స్ నుంచి దగ్గర స్టార్ట్ అవుతాయంట రూమ్స్ ఇదిగోండి మనం అక్కడి నుంచి దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కింద టిఫిన్ చేస్తే బయలుదేరిపోయాము మీకు ఇందా చూపించాను కదా రైట్ సైడ్ కోనేరండి అది కోనేరు దగ్గర నుంచి చూసారా దూరం నుంచి చూస్తే ఈ మురుడేశ్వర్ గోపురం మనకి ఆకాశాన్ని తాకినట్టు అనిపిస్తుందండి ప్రపంచంలోనే సారీ మన ఇండియాలోనే సెకండ్ హయ్యస్ట్ గోపురం అండి ఇది ఫస్ట్ ఇదేమో తమిళనాడులో ఉంది అంట ఇది సెకండ్ ఇది అనమాట సెకండ్ హయ్యెస్ట్ గోపురం చాలా బాగుంటుందండి ఇది మనకి పైకెక్కి చూసే ఫెసిలిటీ కూడా ఉంది అవన్నీ తర్వాత మీకు వీడియో మొత్తం చూస్తూ ఉండండి మొత్తం క్లియర్గా అన్నీ చూపిస్తాను ఇదిగోండి రెండు ఆర్చ్లు ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఉన్న ఆర్చిలోంచి వెళితే మనకు గోపురం దగ్గరికి వెళ్ళి దేవస్థానం దేవుణ్ణి ముడేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఫస్ట్ గోపురం మనకి ఇంకా రైట్ సైడ్ మొత్తం ఇది స్పెషల్ ఏంటి అంటే ఎదర్ దేవాలయం ఉంది కదండి దేవాలయం వెనక మూడు ప్రక్కల కూడా సముద్రమేనండి అరేబియన్ సముద్రం ఇది త్రేతాయుగం నాటి టెంపుల్ అంటండి చాలా ఫేమస్ మనకి పురాణాల్లో కూడా ఉంది భూ కైలాస్ మూవీ చూసాం కదా ఆ సినిమాతో మనకి లింక్ అయి ఉంటుంది అన్నమాట మొత్తం స్టోరీ మొత్తం భూ కైలాస్ మ్యూజియం ఉంది మొత్తం నేను క్లియర్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి కంప్లీట్గా చూడండి నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు డీటెయిల్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోని మనం టెంపుల్కి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ అయితే మన బీచ్లోకి వెళ్ళే ఎంట్రీ ఉందండి ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళు బోటింగ్కి వెళ్ళే ప్లేసెస్ అనమాట నాకండి బోట్లన్నీ పెట్టున్నాయి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదా మనం వచ్చే దారిలో రైట్ సైడ్ ఒక ఫిష్ మార్కెట్ కూడా ఉంది మనం అయితే టెంపుల్స్ దరిదాపుల్లో కూడా ఫిషెస్ నాన్ వెజ్ అవి కనపడవు కదా కానీ ఇదంతా సముద్రం కదండి వాళ్ళదంతా బిజినెస్ అందుకే అందుకనుకోండి ఫిష్ మార్కెట్ దగ్గరలోనే ఉంది ఇదిగోండి ఎత్తైన గోపురం గోపురం చుట్టూ గోపురం మాక్సిమం మాకు ఐదు ఆరు తేనుబొడ్లు కనిపించినాయండి నిజంగా పెద్ద పెద్ద తేనుబొడ్లు ఉన్నాయి అవి చూపించడానికి జూమ్ చేసి ట్రై చేశాను కానీ కొంచెం క్యాప్చర్ అయినా కొంచెం క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటా ఇదిగోండి అటు ఇటు కూడా రెండు ఎనుగులు ఉన్నాయి మధ్యలోంచి మనం వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఏమో చెప్పులు స్టాండ్ ఉందండి చెప్పులు అక్కడ పెట్టేసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఇదిగోండి ఇలా గోపురంలోకి అయితే మనం ఎంటర్ అవ్వాలి మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ పెద్ద క్యూ ఉంది కదా క్యూ ఏంటి అంటే గోపురంలోకి వెళ్ళొచ్చు అన్నాను కదా లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి లేదంటే మొత్తం ట్వంటీ ఫ్లోర్స్ ఎయిటీన్ ఫ్లోర్స్ వరకు ఎలా ఉందండి పైన వరకు ఎలా లేదు ఎయిటీన్ క్లోజ్ వరకు కూడా మనం చూసి పై వ్యూ చూడొచ్చు దానికండి అది పెద్ద లైను దేవస్థాని ఇటు సైడ్ అన్ని కూడా కొంచెం రష్ తక్కువగానే ఉంటాయండి మన సైడ్ ఉన్నంత రషస్ అది ఉండదు ఇది కూడా మేము దసరా టైం వెళ్ళాం కాబట్టి ఇంత రష్ ఉందంటండి నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదంట ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇదిగో వే వేబోటి చూపిస్తున్నారు కదా అటువైపు వెళ్ళాలి ఇది మనం దసరా వెళ్ళాము కాబట్టి ఈ మాత్రం రష్ ఉంది అన్నాను కదా నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ కూడా ఉండదు ప్రశాంతంగా చేసుకోవచ్చు కాకపోతే ఫుల్ హై టెంపరేచర్ ఉందండి అక్కడ క్లైమేట్ మనం బెంగళూరు నుంచి వెళ్ళామేమో చాలా దారుణంగా ఉందండి చాలా వేడిగా ఉంది అసలు తట్టుకోలేకపోయాం నిజంగా మాక్సిమం సముద్రం ఉన్న చోట ఎక్కడైనా అలాగే ఉంటుంది అనుకోండి కాకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక్కడ కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది కదా వెళ్ళాము అనుకోండి అందుకని చెప్పి అలా ఉంది మేము అనుకున్నాం అసలు సరే రెండు నాన్ ఏసీ రూమ్స్ తీసేసుకుందాము అనుకున్నాం సరే పిల్లలతో ఉన్నాము మళ్ళీ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే తీసుకున్నాం కానీ లేదంటే ఫుల్గా బుక్ అయిపోయేవాళ్ళం నిజంగా మామూలు రూమ్ అయితే పొయ్యిలో పెట్టినట్టుందండి అంత దారుణంగా ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ పైకి వచ్చేసాం కదా నిజంగా ఇక్కడ వ్యూ పాయింట్ ఉందండి నిజంగా చూడగానే అమ్మయ్య నాకు ఇన్ని సంవత్సరాల కోరిక నెరవేరిపోయింది అన్న ఆనందం వచ్చింది ఆ బీచ్ వేవ్స్ అవి ఎంత బాగున్నాయో కానీ ఇటువైపు మనకి ఎలా లేదు అందుకే ప్రశాంతంగా ఉంది లేదంటే రెస్టెస్ జనాలు జనాలతో ఉంటుంది కదా ఎలా లేదు మేబీ కొంతమంది వెళ్తారేమో ఉందేమో కానీ మనకి ఇలా లేదు ఇక్కడ బీచ్కి కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందండి నిజంగా వేరే బీచెస్ అయ్యి చూసినట్లయితే మీరు ఇక్కడికి చాలా తేడా ఉంది నేను ముందు ముందు మీకు బీచ్ చూపించినప్పుడు అది కూడా చూపిస్తాను మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మిస్ అవుతారు ఈ గోపురం చుట్టూ తేనె బోట్లు ఉన్నాయన్నాను కదా అందుకని చెప్పి ఇలా జూమ్ చేసి చూపిస్తున్నానని చూడండి మీరు నోటీస్ చేస్తే కనిపిస్తాయండి అదిగోండి వెంట వెంటనే వరుసగా మూడు ఫ్లోర్లు ఒకదాని కింద ఒకదాని కింద ఒకదాని కింద మూడు తేనుబొడ్లు కనిపించినాయి చూసారా నిజంగా భలే ఉందండి బాబు ఆ గోపురం కూడా అంత న్యాచురల్గా ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిందంటండి ఇది ఇలా కట్టి దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది ముందు ముందు నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఆ గోపురం దగ్గర నుంచి మనం అక్కడ సేవ్ స్పెండ్ చేసాం ఒకటి ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడి నుంచి లోపలికి వచ్చాము క్యూ కనిపిస్తుంది కదా అది మెయిన్ దేవుడు అండి మురుడేశ్వర స్వామి అక్కడ వీడియో తీయకూడదు ఇక్కడ కూడా తీయకూడదు నేను లోపల మెయిన్ దేవుడు చూపించట్లేదు కదా అన్నట్టుగా కొంచెం ఇలాగ మీకు చూపించడం కోసం కొంచెం చేసే ఆ లైన్ మొత్తం దేవుడు దర్శనం కోసం అండి అటు నుంచి ఇటు వస్తే కనుక ఇదిగోండి మనకి శివుడు కనిపిస్తున్నాడు కదా పెద్ద శివుడు అది గుడి వెనక భాగం వస్తుంది పక్కన ఇంకొక ఆర్చుంది కదా అది అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇలాగ లెఫ్ట్ రైట్ సారీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అన్నదానానికి టికెట్స్ ఇస్తున్నారండి దానికి పెద్ద క్యూ లేదు టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చేయచ్చు ఇదిగోండి ఇక్కడ పెద్ద అన్నదానం జరుగుతుంది నిత్య అండి ఫుడ్ కూడా బాగుంది కాకపోతే చాలా రష్ ఉంది చాలా హాట్గా ఉంది అందుకని అంతకనే వీడియో తీయలేకపోయాను భోజనాలు చేసేసి బయటకు వచ్చేసి రూమ్కి వెళ్ళి కాసేపు రష్ తీసుకున్నామండి ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి వచ్చాము వచ్చిన తర్వాత ఇదిగోండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదా ఇక్కడ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ ఉంది ఎంట్రీ టెన్ రూపీస్ తీసుకుని ఇలా వచ్చామండి ఇదిగోండి తేనె బోర్డు చూసారా అక్కడ తేనె బొడ్డు ఉందని అనుకుంటా అండి గ్లాస్ ఇలాగ ఫినిషింగ్ చేశారు దాన్ని మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు అయినా లోపలికి రెండు తేనెటీగులు వచ్చినాయి కానీ అవి అయితే మమ్మల్ని కొట్టలేదండి ఏంటో మరి ఇదిగోండి అక్కడి నుంచి వ్యూ చూసారా మొత్తం మనకి ఈ ఈ మురళేశ్వరం మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు పార్కింగ్ మొత్తం రోడ్లు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇందాక మనం చూపించాను కదా నేను ఎలా లేదనుకుంటా అని చెప్పి బోట్లో అని ఒకవైపు బీచ్ ఉందను కదా అది ఇదిగోండి ఈగలు తిరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద తేనెడ్లు ఉన్నాయండి నిజంగా లోపలికి వచ్చిందని అను కదా ఈగది పైనుంచి చూస్తే టెంపుల్ అంతా ఒక ఎత్తు అండి పైనుంచి చూస్తే వచ్చే కిక్ వ్యూ వేరేది గోపురంలా కనిపిస్తుంది అండి లోపల పెద్ద ఏదో ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతా స్పేస్ ఉంది నిజంగానే మొత్తం ఫోర్ సైడ్స్ ఫోర్ విండోస్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ కూడా మనం చూడొచ్చు ఒకవైపు పట్టణం అది కనిపించింది కదా ఒకవైపు ఇదిగోండి ఓన్లీ బీచ్ ఎందుకు మనకి మొత్తం బీచ్ కనిపిస్తుంది మూడు వైపులా బీచ్ ఏనండి మురుడేశ్వరం మొత్తం ఈ దేవుడు మొత్తం చుట్టూ బీచ్ చుట్టూ సముద్రం మధ్యలో ఇదిగోండి మురుడేశ్వర స్వామి అస్సలు నిజంగా మైండ్ బ్లోయింగ్ సీన్ అంటే ఇది ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు వెనకాల ఉన్నవాళ్ళు మమ్మల్ని అయితే తిట్టేశారు ఎంతసేపు మీరే చూస్తారా మమ్మల్ని చూడండి ఎవరని తిట్టేశారండి లేకపోతే ఇంకొంచెం స్పెండ్ చేయొద్దు మేము నిజంగా ఎంత బాగుంది అంటే అంత బాగుంది శివుడిని చూడడం అక్కడ సిచ్యువేషన్స్ చాలా బాగుంది ఇదిగోండి మొత్తం ఈ విండోలోంచి ఎలా క్రియేట్ చేశారో కానీ ఎలా చేశారో కానీ నిజంగా అద్భుతం అండి శివుడు శివుడు ఉన్న టెంపుల్ అక్కడ రావణ బ్రహ్మ అండి ఆయన తపస్సు చేసే ఆయన మొత్తం ప్రతి సీను క్లియర్గా కనపడేలాగా ఇక్కడి నుంచి ఇలా వ్యూ పాయింట్ కనపడేలాగా భలే ఉంది నిజంగా ఇది ఏమో మనం మనం ఎక్కాం కదా లోపల వైపు దేవస్థానం అండి ఇవన్నీను ఇదిగోండి పెద్ద గోపురంలో మెయిన్ దేవుడు ఉండే దేవస్థానం అనమాట ఇది ఇది లాంగ్ నుంచి మనం దర్శనం చేసుకుని ఇలా తిరిగి వచ్చాం కదా అది ఇదిగోండి వెనకపాటు ఇది వేరే అచ్చులని చెల్లాలి మనం ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి రావణ బ్రహ్మకి రావణ బ్రహ్మ వినాయకుడికి ఇస్తున్న ఆత్మలింగం ఇస్తున్న ప్లేస్ అది ఇదిగోండి దాని వెనకాల మొత్తం ఇక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది ఎలా సముద్ర పొడ్డున ఎలా ఉన్నాడు మన మురుడేశ్వర స్వామి ఎలా ఉంది అనేసి మొత్తం ఈ విండోలో చూస్తే మొత్తం ఫైనల్ వ్యూ అంతా కనిపిస్తుంది శివుడిని కూడా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశానండి మొత్తం క్లియర్గా చూశారని అనుకుంటున్నాను ఎలా ఉంది ఏమంటారు మీకు వెనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మ్యాక్సిమం మొత్తం అన్ని చూపించడానికే ట్రై చేశాను మీకు ఇదిగోండి పెద్ద శివుడు ఉంటాడు ఈ శివుడు రెండు వందల మూడు సారీ నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు ఉంటాడంట అండి నూట ఇరవై మూడు అడుగుల ఎత్తుతో గోల్డ్ ఫినిషింగ్తో చేశారంట అంత హైట్ ఉంటాడు గోపురం అయితే ఇరవై అంతస్తులు ఉంటుందండి రెండు వందల నలభై అడుగులు సంథింగ్ గోపురం హైట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఇంకో విండో వ్యూ ఇక్కడే మనకి బీచ్ ఒడ్డునే ఇక్కడ బీచ్ రిసార్ట్ అని చెప్పి ఉంది అక్కడ ఫుడ్ అది అవైలబుల్గా ఉంటుంది మేము అక్కడ చేయలేదండి బయట ఖమ్మత్ ఉంది ఇక్కడ గుడి ముందే కమత్తుందండి కమత్ బెంగళూరులో కూడా ఉంటుంది అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది అక్కడ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చాము అదిగోండి అది ఒక ఆర్చ్ కదా అక్కడ నుంచి మనం ఇలా రైట్ సైడ్కి వస్తూ ఉంటే ఇది ఒక ఆర్చ్ ఇక్కడ నుంచి వెళ్తే మనం ఇందాక పైనుంచి వ్యూ చూసాం కదా పెద్ద శివుడిది అటువైపు వెళ్తాము అటువైపు ఆర్చ్లోకి వెళ్లకుండా మనం ఇలా స్ట్రైట్ ఇలా డౌన్లోకి తిరిగితే కనుక బీచ్ అండి అక్కడ నుంచి సైడ్ చూపించాను కదా అటు నుంచి ఇలా లోపలికి రావాలి ఇది బీచ్ ఈ బీచ్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి ఇక్కడ నుంచి చూసారా టెంపుల్ గోపురము దేవుడు ఎలా ఉన్నారు శివుడి వెనక మళ్ళా చాలా బాగుంది కదా ఇక్కడ బీచ్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందన్నాను కదా ఏంటి అంటే అది నేల మామూలుగా మనం మీరు వైజాగ్ బీచ్లు చెన్నై బీచ్లు వెళ్ళినట్టయితే మనకి వేవ్ వచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళేటప్పుడు మన కాళ్ళకి ఇసుక అంత లాగేస్తుంది మనం పడిపోతాం గవర్నమెంట్ మ్యాక్సిమం కానీ ఇక్కడ శాండ్ ఎంత గట్టిగా ఉందంటే కాళ్ళు తోటి ఏదో గోదావరి ఇస్క్ అన్నట్టు గట్టిగా ఏదో ఫ్లోర్ చేసేసినట్టుంది ఆర్టిఫిషియల్ బీచెస్ తయారు చేసినట్టు ఉందండి అంత స్ట్రాంగ్గా ఉంది అసలు మనం పడిపోతామన్న భయం లేదు ప్లస్ అస్సలు లోతు లేదండి ఇవి చూసారా మొత్తం కూడా శంఖాలు అవి ఉంటాయి కదా ఆల్చిప్పలు శంఖాలు అంటారు అవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అవైతే మేము కొన్ని ఏరుకున్నాం తెలుసా మాకు ఇంట్లో విండో ప్లాంట్లో పైన వేసుకోవచ్చు అని చెప్పి అవి కొన్ని తెచ్చుకున్నాము భలే కనిపిస్తున్నాయి తెల్ల తెల్లగా చాలా బాగున్నాయి అయితే పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి వేవ్స్ కూడా ఆల్మోస్ట్ మన నడుం పైకి వెళ్ళిపోతున్నాయి అయినా సరే బీచ్ పరంట్కి వెళ్ళే కొద్దీ లోతు లేదు అస్సలు పిల్లల్ని వదిలేసినా భయం లేదండి కాలు కింద మట్టి దిగదు కాబట్టి మనం పడిపోవట్లేదు అది వేవ్ వచ్చి వెళ్ళిపోయినా కూడా భయం లేదు ఇంకా ఈ మురుడేశ్వరికి ఇంకొకటి ఏంటండి ఇక్కడ స్కూబా డ్రైవింగ్ ఉందండి స్కూబా డ్రైవింగ్ అన్ని చోట్ల ఉండదు కదా మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందంటండి మనం ఆ స్కూబా డ్రైవింగ్ అంక బుక్ చేసుకుంటే వాళ్ళ ఐలాండ్కి తీసుకెళ్ళి వాళ్ళే లోపలికి తీసుకెళ్తారంట అది చాలా పెద్ద అడ్వెంచర్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు కానీ అది చాలా రిస్క్తో కూడుకున్న పని ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అటువంటి కొన్ని నెగ్లెక్ట్ చేయడమే మంచిది కదా ఎవరో కొంచెం అడ్వెంచర్స్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు ఇదిగోండి ఇక్కడ నుంచి సూర్యుడు అప్పుడే మనకి అస్తమిస్తున్నాడు అనమాట నేను అన్నని కదా ఈవినింగ్ వెళ్ళామని చెప్పి కాసేపు ఆడేసుకున్నామండి ఒక టూ అవర్స్ వరకు ఆడేసుకున్నాం ఆడేసుకుని ఇంకా బయలుదేరామండి ఆచిలోంచి ఇక్కడికి షార్ట్ కట్ ఉంది మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయ్యామనమాట బీచ్లోంచి అక్కడ నుంచి పైకి బయలుదేరాం కొంచెం పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళంటే కొంచెం మెట్లు అవి ఎక్కాలండి గమ్ముని ఎక్కలేరు కానీ పక్క నుంచి కార్లు కార్లవి వెళ్ళడానికి దారు ఉంది కానీ ఓన్ వెహికల్స్ వెళ్తేనే తప్ప మనం అక్కడ నుంచి మనం ఆటోలతో మాట్లాడుకుని వెళ్దామంటే కుదరదు ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉంది కదా అది అవి వెళ్తున్నాయి కానీ ఓన్ కార్లు ఓన్ వెహికల్స్ వస్తున్నాయి చూడండి కార్లోవి ఓన్ వెహికల్స్ అయితే తప్ప మనం అక్కడ రెడీగా అయితే మనకి ఏదైనా పోనీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వెళ్దాము అంటే దొరకమండి అందుకని మా అమ్మగారు రాలేక కింద కూర్చుండిపోయారు ఇదిగోండి పెద్ద శివలింగం ఇక్కడి నుంచి పెద్ద శివుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట అంతా ఒక ఎత్తు అండి ఈ పాట ఒక ఎత్తు నిజంగా చాలా బాగుంది చూసిన తర్వాత స్టోరీ తెలిసింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మురుడేశ్వర్ అండి మురుడేశ్వర్ తర్వాత గోకర్ణ గోకర్ణ తర్వాత మురుడేశ్వర్ ఒక రకంగా చెప్పాలి అంటే మురుడేశ్వర్ ఉంది గోకర్ణ ఉంది కదా గోకర్ణ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మేమైతే మాకు టైం అడ్జస్ట్ అవ్వక ఇంకా టైడ్ అయిపోతాం పిల్లలతో మళ్ళీ మళ్ళీసారి వెళ్దామని చెప్పి మురుడేశ్వర ఒకటి వెళ్ళొచ్చేసాము గోకర్ణ వెళ్ళలేదండి గో మీరు ప్లాన్ చేసుకుంటే రెండు దారిలోనే మురుడేశ్వర్ నుంచి టూ అవర్స్ ఉంటుంది గోకర్ణ గోకర్ణ కూడా ఖచ్చితంగా వెళ్ళండి మెయిన్ ఆత్మలింగం అయితే అక్కడే ఉంది గోకర్ణ నుంచి మీరు మురుడేశ్వర్ ప్లాన్ చేసుకోవచ్చు మేము ఇంకా లాంగ్ అవుతుంది ఇంకా టైడ్ అయిపోతామని చెప్పి మేము ఈసారి స్కిప్ చేసాం నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తామండి గోకర్ణ కూడా మీకు ఇప్పుడు చూపించాను కదా అంటే రావణాసురుడికి రావణాసురుడు వినాయకుడికి ఇదిగోండి ఆత్మలింగం ఇస్తున్నాడు ఈ స్టోరీ మొత్తం మన లోపలికి వెళ్తే భూ కైలాస్ మ్యూజియం ఉందండి దాంట్లో చూడొచ్చు మొత్తం మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు కదా భూ కైలాస్ మూవీ దానికి లింక్ అయి ఉంటుంది మీకు ఆ సినిమా స్టోరీ తెలుసున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఇదంతా కూడా తెలుస్తుంది ఇదిగోండి అక్కడి నుంచి మెట్లన్నీ ఎక్కువ వచ్చాం కదా ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు శివుడు పెద్ద శివుడు శివుడికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ ఏంటంటే శివుడి కింద ఒక చిన్న శివలింగం పెట్టి ఇక్కడ కూడా పూజలు అవి చేస్తున్నారండి ఇదంతా గార్డెన్ లాగా ఈ పక్కన ఆ పక్కన ఉంది చిన్న చిన్న రథంతో అలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ నుంచి సైడ్కి చూస్తే మనకి మురుగేశ్వర స్వామి మెయిన్ గోపురం అది కనిపిస్తుంది ఇదిగోండి ఎదురుగా డోర్లు కనిపిస్తుంది కదా అదే భూకైలాస్ మ్యూజియం దీనికి కూడా పెద్దవాడికి ట్వంటీ రూపీస్ అండి టికెట్ చిన్నపిల్లలకి టెన్ రూపీస్ ఇక్కడ ఇదిగోండి రావణ బ్రహ్మగారి అమ్మగారు శివుడితో శివుడికి నిత్యం పూజలు చేస్తారు సముద్రం ఓటిని ఇసుకతో చేసుకుని చేసుకుంటూ ఉంటారంట అయితే రోజు సముద్రుడు తనలో కలిపి కలిపేసుకుంటున్నాడు నాకు ఇలా కాదు నాకు ఆత్మలింగం కావాలి నాకు శివుడు కావాలని చెప్పి ఆవిడ రావణ బ్రహ్మగారి అమ్మ కైకసి అంటండి ఆవిడ రావణుని అడిగితే ఇదిగోనమ్మ నేను కైలాసానికి వెళ్తాను వెళ్ళి నీకోసం నేను శివుణ్ణి తీసుకొస్తాను అని అమ్మకి ప్రమాణం చేసి బయలుదేరుతాడు రావణ బ్రహ్మ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇదంతా స్టోరీ అండి జాగ్రత్తగా వినండి అమ్మకి అక్కడ ప్రమాణం చేసి బయలుదేరి కైలాసానికి వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్నాడండి రావణాసురుడు ఏంటి అంటే నాకు శివుడు కావాలి శివుణ్ణి నేను లంకకు తీసుకెళ్ళాలి తల్లి కోసం అని చెప్పి తపస్సు చేస్తున్నాడు ఇది చూసిన నారదు బ్రహ్మ విష్ణుమూర్తికి చెప్తాడు ఇలా రావణాసురుడు ఇలాగ తపస్సు చేస్తున్నాడు శివుడు కనుక లంకకి వెళ్ళిపోతే మనమంతా మనకి కైలాసం ఉండదు లంక ఆధిపత్యం అయిపోద్ది మొత్తం కూడా ఇలా ఎత్తుకెళ్ళి మన కైలాసాన్ని మొత్తం లంకకి తీసుకెళ్ళిపోతాడు మనకి శివుడు ఉండు అని చెప్పి నారదుడు ఇంకా మొత్తం దేవతలందరూ కూడా శివు విష్ణుమూర్తికి చెప్తారన్నమాట ఇలాగ రావణుడు ఇలా చేస్తున్నాడు ఇలా మనకి శివుడు వెళ్ళిపోతే ఎలాగా అని చెప్తున్నాడు ఈలోపు రావణాసురుడు చేశాడు కదండి చేసిన తపస్సు చేశాడు కదా శివుడు పార్వతి ప్రత్యక్షమయ్యారు కానీ రావణ బ్రహ్మ ఏం చేశాడు నాకు కావాల్సింది ఆత్మలింగం కాదు నాకు పార్వతీదేవి కావాలి అని కోరాడు పార్వతీదేవి అది ఆలోచించి తన మారువేషంలో ఒక కాళికాదే కాళికామాత కాళికాదేవి అవతారంలో వెళ్ళింది వెళ్తే అది గ్రహించుకోలేదు రావణ బ్రహ్మ నారదుడు వెళ్ళి వెనక ఉన్నది పార్వతీదేవి కాదు కాళికామాత చూడు అని చెప్పి పార్వతీదేవి కింద పాతాళంలో ఉంది వెళ్ళని చెప్పాడు వెళ్తే రావణ బ్రహ్మ పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న మండోదరిని చూసి పార్వతీదేవి అని అనుకుని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత ఆ మండోదరిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి చూపిస్తాడు అమ్మ ఇదిగో నేను పార్వతీదేవిని తీసుకొచ్చేసాను అని చెప్తే ఊరినైనా నువ్వు తీసుకొచ్చింది పార్వతీదేవి కాదు మండోదరి నువ్వు మొత్తం విష్ణుమాయిలో శివమాయిలో పడిపోయావు అని చెప్పి చెప్పుద్ది అయితే నన్ను ఇంత మోసం చేశారా నేను మాత్రం వదలనని చెప్పి మళ్ళీ కైలాసానికి వచ్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు రావణ బ్రహ్మ అయినా సరే శివుడు పార్వతులు ప్రత్యక్షం కాలేదని చెప్పి తన తలలు తనను నరుక్కుని ఆత్మార్పణం చేస్తూ ఇదిగో చూసారా కింద ఒక ఐదు తలలు పడిపోయినా అలా నరుక్కుని ఆత్మార్పణం చేస్తున్నాడు శివుడు కోసం ఈ లోపు కంగారు పడి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఎన్నయన ఏం కావాలి అంటే నేను నిన్ను నా లంకకి తీసుకెళ్ళాలి నా తల్లికి ఇవ్వాలి అని చెప్తే నేను రావడం కుదరదు నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను కానీ ఈ ఆత్మలింగాన్ని నువ్వు నీ లంకకు వెళ్ళే వరకు ఎక్కడ కింద పెట్టకూడదు నువ్వు ఎక్కడైనా కింద పెట్టినట్లయితే దానికి భూశక్తి తోడయ్యి భూస్థాపితం అయిపోతుంది దాన్ని నువ్వు కాదు కదా నేను కూడా కదల్చలేను నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లి నీ లంకలో పెట్టుకో అని చెప్పి శివుడు చెప్తాడు రావణాసురుడు రావణ బ్రహ్మకి ఇలా తన ఉన్న తన ఆత్మలింగాన్ని తీసి రావణాసురుడికి ఇస్తాడు ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి ఏం చేశారు వచ్చి వినాయకుడి దగ్గరికి వచ్చి వినాయకుడితో చెప్తాడనమాట ఇదిగో వినాయక ఇదిగో రావణ బ్రహ్మ ఇలా ఘోర తపస్సు చేశాడు తెస్తే చేస్తే శివుడు దానికి కరిగిపోయి ఇటువంటి ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి రావణ బ్రహ్మకి ఇచ్చేశాడు నువ్వు గనక ఇలానే ఉంటే గనక తను లంకలో భూస్థాపితం చేసేస్తాడు చేశాడంటే లంకాధిపత్యం అయిపోతుంది ఇంకా మనకి మన శివుడు మనకు దక్కడు మనకి కైలాసం ఉండదని చెప్పి మొత్తం విషయాన్ని నారద మహర్షి వెళ్ళి శివుడికి చెప్తాడు సారీ వినాయకుడు చెప్తాడు దాంతోపాటే ఇలాగ మన శివుడు ఇటువంటి కండిషన్ పెట్టాడు అన్న విషయం కూడా చెప్తాడు నాలుగు గొండి ఇది అదే ఘట్టం ఇలా కండిషన్ పెట్టాడు వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చెయ్యి అని చెప్తే అప్పుడు వినాయకుడు ఒక బ్రాహ్మణుని ఒక బ్రాహ్మణి కుర్రవాడు రూపంలో వెళ్తాడనమాట వెళ్ళి రావణాసురుడికి ప్రచ కనిపిస్తాడు కనిపిస్తే ఇలో పాలడి విష్ణుమూర్తికి చెప్పాడు కదా విష్ణుమూర్తికి విషయం అంతా తెలుసు కదా తన సుదర్శన చక్రాన్ని సూర్యుడు కడ్డు వేసి సూర్యాస్తమయం అయ్యేలాగా చేశాడు అదే సమయంలో ఇదిగోనైనా సంధ్య సంధ్యా సమయం అయిపోయింది నేను వందనం చేసుకుని వస్తాను ఈ స్పట్టి ఈ ఆత్మలింగాన్ని నువ్వు చేత్తో పట్టుకో కింద మాత్రం పెట్టకు నేను వందనం చేసే వరకు పట్టుకో అంటారు అయ్యి బాబు ఇది ఎంత బరువు ఉంది నేను మొయ్యలేను అని వినాయకుడు రావణాసురుడితో అంటే నువ్వు మూడు సార్లు పిలువు మూడు సార్లు పిలిచేలాగా నేను వచ్చేస్తాను అని చెప్తాడు అలాగే రా అటు రావణాసురుడిని వెళ్ళగానే వినాయకుడు మూడు సార్లు పిలవడం మొదలు పెట్టేస్తాడు రావణ రావణ మూడు సార్లు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పిలిచేస్తాడు తను వచ్చేలోపే మన వినాయకుడు భూమి మీద ఆత్మలింగాన్ని పెట్టేస్తాడు మొత్తానికి మనకి ఆ భూ తగలగానే భూస్థాపితం అయిపోతుందని ఆల్రెడీ మనకి శివుడు చెప్పాడు కదా అది అలాగే స్ట్రాంగ్ అయిపోయింది అయిపోతే ఆ దానికి చూసి కోపదృప్తుడ రావణాసురుడు మన వినాయకుడిని నెత్తి మీద గుద్దుతాడంట గుద్దితే వినాయకుడి నెత్తి మీద చొట్టబడుతుందంట అది మనకి గోకర్ణలో అక్కడ వినాయకుడు గుడి ఉంటుంది నెత్తి మీద చొట్టతో ఉన్న మనకి విఘ్నేశ్వరుడు కూడా కనిపిస్తాడంట అక్కడ దాంతోపాటు కింద పెట్టేశారు కదా కోపంతో ఆ లింగాన్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తాడు అది సాగిపోయింది సాగిపోయింది తప్ప పైకి రాలేదు రాకపోగా దాని ప్రయత్నంతో ఈ రావణాసుడి అలా రాగడం వల్ల అది సాగిపోయినట్టు అలా అయ్యింది ఇది స్థాపితమైన ప్లేస్ గోకర్ణి అందుకే ఖచ్చితంగా గోకర్ణి వీలైతే దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఆత్మలింగం అక్కడే స్థాపితమైంది ఇంత బలవంతుడు కాబట్టే శివుడు గోకర్ణలో మహాబలేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు ఇదిగోండి ఈ మొత్తం ఇది ఐదు ప్లేసెస్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇదిగోండి ఇది మురుడేశ్వర్ మురుడేశ్వర్ అంటే మన ఆత్మలింగానికి కప్పి ఉంచిన వస్త్రం అంటే రావణ బ్రహ్మ కోపోద్రిప్తుడైపోయి మొత్తం ఆత్మలింగాన్ని ఉంచినవన్నీ కూడా విసిరేస్తాడు దానిపైన కప్పి ఉంచిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర్ అని చెప్పి మురుడేశ్వర స్వామి వెలిచాడు తర్వాత ఇదిగోండి మొత్తం అని ఉంది కదా అంటే ఉంటుంది కదండి ఆత్మలింగానికి పెట్టిన పెట్టే ఆ పెట్టే పెట్టె భాగమేమో పడిన చోట సజ్జేశ్వర స్వామి వెలిచాడు దాన్ని మూత పడిన చోట దారేశ్వర స్వామి వెళ్సారు అది కాకుండా యాసలి లింగం చూసారా అది గోకర్ణ ఇంకొకటి ఉంది చూడండి గరుడేశ్వర స్వామి అది ఏంటి అంటే గొలుసులు ఉంటాయంటండి ఆ పెట్టుకున్న గొలుసులు పడిన చోట గుణమంతేశ్వర స్వామి వెళ్సారు మొత్తం ఈ ఐదు క్షేత్రాలు పంచక్షేత్రాల కింద ఉన్నాయండి మొత్తం కూడా కర్ణాటకలోనే ఉన్నాయి మొత్తం ఒక్కొక్కటి మన ఆత్మలింగం అంటే మామూలు విషయం అండి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడిన చోట ఒక్కొక్క రకంగా స్వామివారు వెలిసి విరాజల్లుతున్నారు అనమాట మెయిన్గా ఇందులో ఫస్ట్ గోకర్ణ అండి తర్వాత మురుడేశ్వర్ అంటే ఉంచిన వస్త్రం కూడా ఎంత పవిత్రమైనది మొత్తం అంతా కూడా పవిత్రమైనదేనండి ఇలా ఈ రెండు మాత్రం బాగా ప్రసిద్ధిలో ఉన్నాయి ఎవరికి వీలైతే వాళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే ట్రై చేయండి మామూలుగా ఈ మితామూరి టెంపుల్స్ తెలియదు కానీ మామూలుగా గోకర్ణ మురుడేశ్వర్ మాత్రం చాలా ఫేమస్లో ఉన్నాయి మ్యాక్సిమం అందరూ ఈ మధ్యన కొంచెం అందరికి తెలుస్తుంది కదా చూస్తున్నారనమాట ఇది మొత్తం చూస్తేనే కానీ నాకు ఈ మొత్తం స్టోరీ తెలియలేదండి కొంచెం కొంచెం మాత్రమే తెలుసు కానీ మొత్తం చూసిన తర్వాత తెలిసింది నిజంగా చూడదగ్గ ప్రదేశం అండి ఇదిగోండి ఇదైతే మొత్తం భూ కైలాస్ మ్యూజియం మొత్తం మన మురగేశ్వర స్వామి గోకర్ణ మొత్తం మన శివుడు సంబంధించిన స్టోరీ అండి ఇదిగోండి దాంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత పెద్ద శివుడు ఉన్నాడు కదండి ఆ బొమ్మ కింద ఇదిగోండి సుందరేశ్వర సుందర రామేశ్వర స్వామి అని చెప్పి వెనకాల రాముడు లక్ష్మణుడు సీత ఉన్నారు వెనకేదర సుందరేశ్వర స్వామి అని చెప్పి మన శివుడు ఉన్నారు ఇదిగోండి పెద్ద శివుడు చుట్టూ కూడా మీకు మొత్తం తిప్పి చూపిస్తాను దగ్గర నుంచి చూస్తే నిజంగా ఒక మనిషి అంత ఎత్తు మనిషి అలా కూర్చున్నారా అన్నంత నిజంగా ఉందండి చాలా బాగుంది ప్రతి చిన్న చిన్నది కూడా పాము పామునోట్లోంచి వచ్చే అవి ఉంటాయి చూడండి అవి కూడా ఎంత అందంగా ఉంది అంటే చాలా అండి వననాతీతం నిజంగా చెప్పలేము శివుడు వెనకాల పొట్ట ఉన్నట్టు శివుడు కూర్చుంటాడు కదా చర్మం మీద కూర్చుంటాడు అంటారు కదా అది కూడా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మొత్తం వెనక మొత్తం మూడు వైపులా సముద్రమేనండి ఎటు చూసిన నీరే దీని చుట్టూ ఇలా తిరిగి మేము ఇలా తిరుగుతూ ఉన్న టైంలోనే నెమ్మదిగా చీకట పడుతూ వచ్చింది మేము మొత్తం బయట తిరిగి వచ్చాము కదా ఇదిగోండి ఒక రౌండ్ వేస్తున్నాను చూడండి దీనికే మనకి వెనక వైపు అటు సైడ్గా శనీశ్వర స్వామి దేవాలయం ఉంది వెళ్ళేవారు వెళ్తున్నారండి మేము ఇంకా వెళ్ళలేదు లేట్ అయిపోయిందని ఇంకా నెమ్మది కింద దిగి వచ్చేసాం చూసారా పాము శివుడు చెయ్యి ఆంచుకున్న పాము ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా ఉందంటే చాలా బాగుందండి ఇదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే శనీశ్వర స్వామి ఆలయం ఇదిగోండి వెనకాల మొత్తం శివుని యొక్క చెక్కుబడి మొత్తం కూర్చున్న చర్మం అదంతా కొండలాగా చాలా బాగుంది ఇదిగోండి చూసాండి అప్పుడే కొంచెం లైటింగ్ అది డల్ అయింది కదా ఇంకా లైట్లు స్టార్ట్ అయినాయి మేము చూస్తున్నాం ఎప్పుడెప్పుడు గోపురంలో లైట్లు అవి స్టార్ట్ అవుతాయా అని చూస్తున్నాము ఈ లోపే మేము తిరిగి వచ్చేటప్పటికి అప్పటికే మొత్తం లైటింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది లైటింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బాగుందండి నిజంగా అదిగోండి చూసారా మన గోపురంలో మొత్తం పైనుంచి కిందకే లైట్లు వెళ్ళిపోతున్నాయి శివుడు ఆ లైటింగ్లో తనకి ఆ గ్లేజర్ లుక్ అది చాలా డిఫరెంట్గా ఉందండి పెద్ద శివుడు అయితే నేను బీచ్ వైపు వెళ్ళి కూడా ఒక ఫోటో తీయాల్సింది తీయలేదు కానీ యూట్యూబ్లో అందరి వీడియోలో చూస్తుంటే అటువైపు ఇంకా బాగుంది లుక్ అనిపించింది చాలా బాగుందండి ఇక్కడ విచిత్రం ఏంటంటే పైన శివుడిని చూస్తుంటే శివుడు పక్కనే శివుని తల మీద చంద్రుడు ఉంటాడు కదా ఆ పక్కనే నిజమైన చంద్రుడు కూడా ఉన్నాడు భలే ఉందని నిజంగా చూడడానికి చూసారా లైటింగ్ తదంతా ఇలాగే గార్డెన్ ప్లేస్ లాగా ఉంది చాలా బాగుంది మన మనం ఎక్కువ వచ్చింది చూసారా శివుడు లుక్ అంతా నీలి రంగులోకి వచ్చేసాడు పక్కన చంద్రుడిని చూసారా ఎంత బాగున్నాడు ఇటువైపు ఏమో చంద్రవంక ఉంది శివుడికి తల మీద ఇటువైపు నిజమైన చంద్రుడు కూడా చంద్రవంక షేప్లో ఉన్నాడు అనమాట చాలా బాగుందండి ఇదిగోండి మన గోపురం మొత్తం లైటింగులతో చాలా బాగుంది మీరు కనుక ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి వెళ్ళండి నేను మ్యాక్సిమం మొత్తం చూపించాను ఇది ఒక ఒక అరగంట గంటలో ఇల్లు వచ్చేసేది కాదండి వీలైతే ఒక రోజు స్పెండ్ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి నిజంగా ఇన్ని రోజులకి కళ్ళ నెరవేరింది ఇదిగోండి లైటింగులతో మొత్తం మీకు గోపురం చూపిస్తున్నాను చూసారా ఖచ్చితంగా ట్రై చేయండి చూడవలసిన చూడతగ్గ ప్రదేశం అని చెప్తాను నేనైతే నైట్ అయ్యేటప్పటికి ఇంకా జనం వచ్చేసారండి చాలామంది అయితే బయ పగల అవి ఇవి చూసుకుని నైట్ అయ్యేటప్పటికి ఇక్కడ ఈ లైట్ల కోసం ఈ లుకింగ్ కోసం ఇక్కడికి వస్తారంట నిజంగా ఉంటుందా అనుకున్నాను కానీ లైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది నిజంగా అలాంటిదే అని చెప్పి ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లే నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఇదిగోండి స్వామివారికి ఉత్సవాల్లో ఊరేగించే రథం అండి చెక్కతో చేశారు మొత్తం కూడా పక్కనే పూల మండపంతో ఎలా డెకరేట్ చేసినా అక్కడ ఫోటో ఉందో ఫోటో కూడా చూపించాను ఇదిగోండి ఇది మొత్తం మురుడేశ్వర దేవాలయం చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు ఉడిపి ధర్మస్థలి కు ఇవన్నీ చూపించడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా మీరు నాకు మాత్రం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకే నచ్చిందంటారా మరి ఇంకెందుకన్నా